పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ మంటపాల నిర్వాహకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ మంటపాల నిర్వాహకులకు శాఖపరమైన సూచనలు చేస్తూ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించేలా సహకరించాలని కోరారు. హద్దుమీరిన వారిపై శాఖపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం బల్దియ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ గణేష నవరాత్ర ఉత్సవాలతో పాటు నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్పర్సన్ వివరించారు. కార్యక్రమంలో సీఐలు కరుణాకర్రావు, శ్రీనివాస్ చౌదరి, వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, ఎస్ఐలు రాజేశ్వరరావు, శివకృష్ణ, ఆరిఫ్ అలీఖాన్, రామ్ నాయక్ తో పాటు పోలీస్ సిబ్బంది, మంటపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒకసారి దీపాలు అనుకున్న ప్రమాదం ఉన్నాయి, దీపం పెట్టిపోతాం, గాలి కూడా చేసుకోలేదు, పట్టు అనుకొని ఇన్సిడెంట్స్ అయినా ఉన్నాయి, అపోతలు అయితే అవకాశం ఉంది. కాబట్టి మంటపందాలు జరిగితే మాత్రం మంటప నిర్వాహకులు బాధ్యత, నాకు ఇలాస్తారు అక్కడే వాయించిస్తారు అంటే మాత్రం ఉండదు, అక్కడే ఏమైనా ఉంటే మాత్రం ప్రమాదం జరగదు. ఎందుకంటే వారి ముప్పుడు వర్షాలు ఉన్నాయి, అది కూడా ఎత్తున్నాయి, రెయిన్స్ ఉన్నాయి కాబట్టి పవర్ విషయంలో కేసులు ఉన్నాయి. ప్రతి మంటపందాలు ఎప్పుడు ఏ లైట్ చేసినా, రాత్రి రిటర్న్ చేసినా, మధ్యాహ్నం రిటర్న్ చేసినా కూడా 1 or 2% మస్ట్ పెట్టినా సార్ ఘటన ఇష్టం సార్ చేయడానికి వెళ్ళిపోయినా కాదు చెప్తున్నాను. ఎవరు అయితే మాత్రం పక్క బాగానే పాలి ఎక్కువ అడగండి, ఒక గణేష్ వల్ల ప్రమాదం జరిగింది అని అయితే మాత్రం నిర్వాహకులే కూలిపోయి ఈ ఎలక్ట్రిక్ వాళ్ళు కొంచెం ఇబ్బంది ఇబ్బందైతే గుద్దరు కూర్చున్నారు కూడా తింటారు ఇంత యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని కొంచెం మేము చదివించుకుని అలాంటి మీకు కూడా మేము ఎవరు జరిగింది మీరు కూడా అందించారు ఆ కరెంట్ బిల్ ఉంటే ముస్పా గారినే వేసుకోవాలని కరెక్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు ఫ్రీ ఇయర్ కదా సార్, అది కరెక్ట్ ప్రయత్నం పెట్టుకుంటున్నారు కొంచెం మీరు చెప్పండి. పోలీస్ శాఖ అధ్వర్యంలో గణేష్ భక్త భక్త మండలి అందరూ ఇక్కడ విచ్చేసిన సోదరులకు నా ఒక నమస్కారం, మరియు పత్రికా సోదరులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సీఏ గారికి అందరికీ నా ఒక నమస్కారం. అంటే ప్రస్తుతంగా అయితే మున్సిపల్ అధ్యయనంలో ఏదైతే అరేంజ్మెంట్స్ నడుతున్నాయో అదే ప్రకారంగా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు ఏ మున్సిపల్ పాలక మండలి వచ్చినా కానీ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసే బాధ్యత చైర్పర్సన్ కానీ వాళ్ళ కౌన్సిల్ కానీ వైస్ చైర్మన్ కానీ చేయాలని ఉంటుంది. గణేష్ దగ్గర అని స్వయంగా మేడం ఆదేశాల మేరకు రెండున్నర వరకు ఉండి బాధ్యతగా పనిచేసిన, ఎందుకంటే బాధ్యతగా ఉన్నానని బాధ్యతగా పనిచేసిన ఈ సంవత్సరం కూడా బాధ్యతగా పనిచేసి బాధ్యత పీస్గా రావాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల పోలీస్ శాఖ సీఐ గారు ధన్యవాదాలు. జరుపుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో వినాయక మొత్తం మనం కన్సంట్రేషన్ అంతా నిమజ్జన కార్యక్రమం పైన ఉంది. ఈ కార్యక్రమం పైన కూడా పోయిన సరే కూడా మనకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మనకు పూర్తిగా సహకరించారు. అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ కూడా మనకు పూర్తిగా సహకరించింది. ఆత్మహత్యలు అయినటువంటి సీఐ కానీ డీఎస్పీ గారు కానీ ఇక్కడ ఉన్నారు మనకు, వాళ్ళ పాత్రలే మా అందరికీ తెలుసు. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఏందని చెప్పంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏందని చెప్పానంటే ఇక్కడ మనకు కరెంటు విద్యుత్ కట్ వచ్చినప్పుడు అది మనకు విద్యుత్ కట్ చేస్తామని చెప్పాను. ఒకరిద్దరు మాట్లాడారు, వైస్ చైర్మన్ మనసులో మాట్లాడింది సార్, సమస్య పెద్ద ఉంది సార్, కరెంటు విషయంలో కూడా కొద్దిగా సడలించి నడితే బాగుంటుంది, కొన్ని పెద్ద గణపతులకు మీరు తీసుకోండి, కొన్ని పెద్ద గణపతుల దగ్గర మీరు నిల్వ చేయండి, కానీ కొన్ని చిన్న చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో అవిటిని వదిలిపెట్టండి సార్. ఎందుకంటే కరీంనగర్లో కూడా అది జరుగుతుంది, ఆ సిస్టమ్ జరుగుతుంది కరీంనగర్లో కూడా. మేడం గారు తలుచుకున్నట్టయితే మున్సిపాలిటీ కూడా బాధ్యత కాదు ఆ విషయం,
ఎందుకంటే వాళ్ళు కార్యక్రమంలో కూడా ఏ చిన్న మనస్తత్వంతో సరే దాన్ని వదిలిపెట్టినట్టయితే మాకు పిల్లల పైన కొంచెం పాటలు పడేది వాళ్ళు కాదు మాకు కాదని చెప్పని తెలియజేస్తూ మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మేము ఇక్కడ కూడా మీ రాజ్యాన్ని మేము దేవదాటం లేదు. కానీ మీరు చెప్పిండు ఒకటి మీరు రిక్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం మందం మీరు దానిలో కూడా మంచి చెప్పిండు. దయచేసి మీరు కూడా ఇక్కడ ఉన్న చిన్న కూడా అందరూ వేరే వేరే బొమ్మలు పెట్టినట్టుగా మనకు ప్రజల మెసేజ్లు వచ్చినాయి. దయచేసి మనం వినాయకుని పెట్టుకుందామా భక్తుని పెట్టుకుందామా ఒక అక్కడికి వచ్చి మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం అని దృష్టిలో పెట్టుకుందాం తప్ప వేరే వేరే తాగుడు మాత్రం బంద్ చేయండి. గద్దెన కార్యక్రమంలో కూడా సార్ అన్నట్టుగా ఇంకో 2 గంటలు లేట్ అయ్యేలా పర్లేదు మనం సార్ రిక్వెస్ట్ చేద్దాం. కానీ మీరు చిల్లర్లుగా చేయకుండా గణపతిని ఎంత సస్యశ్యామలంగా తీసుకొని శోభాయాత్ర మధ్యపోతే మనము మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని సార్ను దయచేసి మీరు అందరూ ఆ సిస్టంలో కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పాలి. ఆ సిస్టంలో కూడా ఉన్నట్టయితే మన గణపతుల దగ్గరికి సార్ కూడా రారు వాళ్ళు కూడా మనతో కూడా కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పాలని తెలియజేస్తూ జై హింద్. గణేష్ ముందు తాళం వాళ్ళు తప్పాడు ఎవరైనా అది తాళం నిరోధిస్తే గణేష్ ప్రశాంతంగా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. మంచిగా మీరు అంటే హ్యాపీగా మెరిసే మిగిలిన మేము కాదు తాగి చూసిన శేషన్ మాత్రమే ప్రజలు తీసుకొస్తాం. ఎందుకంటే ఇక్కడ లేడీస్ పిల్లలు ఎంతమంది చూసాకు వస్తారు టమాట దగ్గర కానీ ఇక్కడ ఎవరే పడిపోతాం. మీరు తాగి చూసిన చేయడంతో మేము కృషి చేస్తాం. మీరు మంచి ప్రోగ్రామ్ దగ్గర మంచి డ్యాన్స్ పార్టీ చేసి మేము కూడా ప్రేయర్ చేయడం ఒకసారి ఏంటంటే బాగా జామ్ అవుతుందంటే అప్పుడు చెప్తాం ముందుగా మనం చెప్తాం మనం మీరు మంచిగా చేస్తే ఎప్పుడు కాదు. ఓకే మీరు మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకోనండి తాగకుండా అండి మీరు తెల్లారి సాయంత్రం బంధవచ్చేసాం మాది మీరు తెల్లారి బట్ మీరు మంచి ఆశ్రమం తాగి చూసే చేయకండి అది చెప్తున్నాను. ఓకే ఇంకా మాట్లాడరా ప్రతిసారి మనము నిర్వహించుకునేది రొటీన్గా జరుగుతుంది కానీ కొన్ని సూచనలు అంటే ఈసారి ఎవరు ఏ సూచనలు ఇవ్వలేదంటే అంత మంచిగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవని ఒక కరెంటు గురించి చెప్పారు. నిజంగా కరెంటు గురించి అనేది లాస్ట్ టైము కూడా ఇచ్చాము, ఈసారి కూడా ప్రతి చిన్న చిన్న మండపాలకు తప్పకుండా కరెంటు ఇస్తాము. కానీ పెద్ద మండపాలు ఏంటంటే ఎక్కువ కరెంటు వేస్ట్ చాలా ఎక్కువ లైట్లు పెట్టడం వల్ల కరెంటు వేస్ట్ వృధా అవుతుంది అనే ఓకే తప్పకుండా జరుగుతాయి. లాస్ట్ టైం 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి లాస్ట్ టైం ఏదైనా చిన్న చిన్న ఏర్పాట్లు ఏదైనా మాకు అనిపించిందంటే ఈసారి తప్పకుండా యాక్షన్ తీసుకొని ఈసారి తప్పకుండా మంచి ఏర్పాట్లు చేయగలమని అనుకుంటున్నాము. లాస్ట్ టైము ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ట్రైన్స్ కానీ ఇబ్బంది అంటే అక్కడ ఉన్న ప్లేస్ బట్టి 3 ట్రైన్స్ కన్నా ఎక్కువ పెట్టరాదు. ట్రైన్స్ 3 మాత్రమే పెట్టగలుగుతుంది కాబట్టి 3 ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి తెప్పాలు అంటే కొంచెం లాస్ట్ టైం కొంచెం తెప్పాలకు ఇబ్బంది అయిందని చెప్పేసి ఈసారి ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకొని తెప్పలు మాత్రము ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం ఏంటంటే ట్రైన్స్ ఉన్నా కానీ తెప్పల్లో మనకు తీసుకెళ్ళి లోపల వేయడం కొంచెం ఇబ్బంది అయింది. అదొకటి మేము గమనించాం కాబట్టి ఈసారి అది కేర్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే లాస్ట్ టైం మనకు నీళ్లు కొంచెం తక్కువగా ఉండే దానివల్ల మనకు కొద్దిగా ఇబ్బంది అయింది. ఈసారి నీళ్లు వాడాలి అంటే చింతకుండా నిండుతుంది కాబట్టి మనకి ఎలాంటి బాధ ఉండదు. ఎందుకంటే నిన్న వినాయకుడు కూడా మునుగుతాయో లేదో అనేది నా నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్క వినాయకుడు చింతకుండలో మునిగే స్థాయిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనందరము సంతోషించాల్సిన విషయము. అలాగే ఈ గణేష్ మండపాల్లో ప్రతి ఒక్కరు శ్రద్ధా భక్తులతో పూజించి మన జయించారు కాదు. కొంత తెలంగాణ వర్షాలు బాగా పడి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అలాగే మండపాల్లో పూజలు చేసేవారు శ్రద్ధా భక్తులు చేసి వర్షాలు కురవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సమావేశం ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ మాత్రం సీట్ చేస్తాం. మీరు మంచిగా మరి ఏమి తప్పులు ఇంకా సాంప్రదాయపరంగా ఏం పెట్టినా యాక్సెప్ట్ చేస్తాం. బట్ డీజే మాత్రం నాటకం ఓకే. ఇక దీంట్లో ఇంతకు చెప్పినట్టు ప్రతి విగ్రహ ఇద్దరు ఖచ్చితంగా పడుకోవాలి, డేదా కానీ నైట్ కానీ ఖచ్చితంగా వాళ్ళకే ఉండాలి ఓకే. టపాగా నేర్చారు ఎందుకంటే అవి ఆ టైం అంత మనం ఏదంటే ఆ టపాస్ రేస్లో ఏదైనా అటు ఇటు మురికి దెబ్బతాడిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ప్రజలు బ్యాక్గ్రౌండ్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ లొల్లు ఏంటంటే పటాకులకి మీరు సొంతంగా దెబ్బ తాగే అవకాశం ఉంటుంది. దయచేసి ఇట్లా పటాకులు ఎట్టి పాసులో పిలిచద్దు, ఎవరు తీసుకురాడు.
పెట్టుకున్నాను మంచిగా ప్రార్థించారు. మా మార్కెటింగ్ మార్కెటింగ్ ఈరోజు మన జగిత్యాల పట్టణంలో మీకు ఆంక్షన్ చూసారా, మీరు మళ్ళీ సరి చెప్పాల్సిన అవసరం లేకుండా. దీంట్లో ముఖ్యమైనవి చాలా ఉన్నాయి, బట్ మనం అవన్నీ ఫాలో అవుతున్నామా? గట్టి చెప్పండి, ఫాలో అవుతున్నామా? మాట లేదు రాజు. అవునా, మూడు ఎంత వరకు ఉండే? మూడు గంటల వరకు ఉండే. ఏ రోజు? ఫిఫ్త్ నాడు, 5వ తారీఖు నాడు పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముహూర్తం ఉండే. ఈ టైంలో గణపతి నిలబెట్టాలని చెప్పని ఖచ్చితంగా మన పంతులు అయ్యారు, పెద్దవాళ్ళు అందరూ చెప్పారు. ఎంతమంది ఆ టైంలో పెట్టారు చెప్పండి, చేతులు చెప్పండి. పిట్టలు వచ్చారు, వచ్చినంతమంది 50 మంది లేరు. 347 గణపతులు. 5వ తారీఖు నాడు సాయంత్రం 10 గంటలకి తీర్కని లడ్డు కదా సెంటర్లో పిచ్చోళ్ళ ఇంకా ఎగురుతున్నారు. గణపతి నిలబెట్టడం తీసుకెళ్తున్నాం, నిమజ్జనం తీసుకెళ్తున్నాం, అర్థం కాని పరిస్థితులు ఉన్నది వాళ్ళ వ్యవహారం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక నేను క్లియర్ చెప్పాను, ముహూర్తం టైం కన్నా తీసుకొచ్చి గణపతి నిలబెట్టండి. మిమ్మల్ని నమ్మి, మీ బస్తీ వాసులందరూ మిమ్మల్ని నమ్మి మీకు ఒక ముందుబడి పనిచేస్తానికి ఒక బాధ్యత ఇచ్చినందుకు, మీకు మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు అది బాధ్యత పూర్తి చేసుకోండి. రాత్రి 10 గంటలకి నడుగా సార్ దగ్గర ఒక 3 గణపతులు కూడా 2 విగ్రహాలు రాత్రి 10:30 గంటలకి ఇంకా నిలబెట్టడానికి నాకు అర్థం కాలేదు. అడుగుతాం, మా నాయకు ఫోన్ చేస్తే వాళ్ళు నిలబెట్టడం తీసుకెళ్తారు, నిమజ్జనం తీసుకెళ్తారు అని చెప్పి అడిగారు. అదే మన వ్యవహార శైలి. దీనికి మనం మనం సంతోషించాలా, ఆనందపడాలా, కత్తులేయాలా, లేకపోతే బాధతోని విచారించాలా, మీరు ఒకసారి ఆలోచించండి. బాధపడాలా, సంతోషించాలా? గట్టిగా అలాంటి విచారకరమైన సంఘటన మరి చోటు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ భక్తితో కానీ, ప్రేమతో కానీ, గౌరవంతో కానీ ఇక ముందుకు సాగుద్దని చెప్పి ఎట్లా ఉంటుందో చెప్పండి. మీరు మేము తీంచాము తీసేస్తే మంచిది లేదా అనుకొని తీయించాల్సి వస్తుంది, మీరు పక్కన తీయిస్తాం. అండ్ ఆ గణపతి నిర్వాహకులు మాత్రం టార్గెట్ చేస్తాం, పచ్చి చెప్తున్నాం, లక్ష్యం చేస్తాం, వాళ్ళ పేర్లు రాసుకుంటాం. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకి నోటీస్ సరి చేయడం పడుతుంది. ఒకసారి చెప్పినాం కదా పోలీస్ వాళ్ళం, వినకపోతే ఓకే. సో దినేష్ నిర్వాహకులు మరి ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పటికీ చాలా వాటిలో చాలా డిసప్పాయింటింగ్ ఉంది. 347 347 గణపతి గణేష్లు పెడితే ఒక 6 మాత్రమే వచ్చినాయి పర్మిషన్ లెటర్స్. అండ్ మేడం గారి పెద్ద మనసుతోని మీకు అందరికీ చిన్న చిన్న గణపతులందరికీ ఎలక్షన్ సప్లై చేస్తాను, ఒక్కసారి గట్టిగా చెప్పబడుతుంది. మరి మైక్ పర్మిషన్ ఎవరు తీసుకోలేదు? మా పోలీసులు డబ్బు రావాలి కదా, రోజు 100 రూపాయలు చెప్పి 900 రూపాయలు అండి మైక్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రతి ఒక్కటి పట్టించుకుంటూ పోతే చాలా కష్టం. మరి మేము లిబరల్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఉండాలి. మీరు అంటే మీరు మనం గణపతి ఎందుకు పెట్టామో అన్న దానికి ఒక భక్తి శ్రద్ధతో ఒక మెసేజ్, ఒక సందేశం ఎలాంటి చేస్తా కానీ మేము కూడా ఆ భక్తిని మేము కూడా గౌరవిస్తాం. మేము ఆ భక్తిని గౌరవించే విధంగా మమ్మల్ని మీరు మలుచుకోవాలి. అంతేగాని మీరు చేసే పని మేము చేస్తాం, తాగి తందనాలు ఆడతాము లేదా గణేషుని తీసుకొచ్చి టైం పెట్టాము. ఒక మాట వెళ్తాను, మీరు ఇక్కడ ఉన్నామని ఎంతమంది ఉన్నాం కదా, ఇంతమందిలో ఎంతమంది మనం ప్రేమతో చందా ఇచ్చామని చెప్పండి. మన ఇంట్లో మన అమ్మ నాన్న చందాలు ఇస్తున్నప్పుడు మనం అంటాం, ఎందుకు అమ్మ మనం ఇవ్వడం, ఎందుకు నాన్న మనం ఇవ్వడం, అందరూ అమ్మ కాదా, అందరూ అన్నాలే కదా. అలాంటిది పెద్దవాళ్ళు కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి సంపాదించిన కొంత సంపాదించారు, తన సంపాదించి దాచుకున్న సొమ్ము కొంత మన కోసం
చందా రూపంలో వినాయకుని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజిస్తారని చెప్పి ఇస్తే మనం దాంతో ఏం చేస్తున్నాం? ఆలోచించండి ఒకసారి. పచ్చయ్య చెప్తున్నాను, నేను నిన్న ఆ లడ్డూ కాలే సెంటర్ దగ్గర ఎవరైనా తండ్రి తల్లిదండ్రులు పోతున్నప్పుడు వాళ్ళని చూస్తే అయ్యో ఈ గుంపులో నా కొడుకు లేకుండా చాలన్న ఒక ఆలోచన. ఒకవేళ కొడుకుని చూసినా సరే వాళ్ళు ఆ కొడుకు కాకపోతే చాలు, ఎందుకంటే నలుగురిలో మాట్లాడాల్సి వస్తుంది, నలుగురు తలవంపులుగా ఉంటుంది, నలుగురు ముందు నవ్వులాడ తొగుల పాలయం ఇంకా రాజపత్రి సరే గణపతి నిలబెట్టకుండా ఇంకా రోడ్ల మీద ఎగురు తాగి కూర్చున్నారు, ఆ పది మందిని నా కొడుకుండా పోచాలు అన్న ఒక విచారపూర్వక తల్లిదండ్రులు ఉంటుంది. అవునా కాదా? చేయకండి. మన బస్తీ వాసులు మనం నమ్మి మనకి ఇంత చందా ఇచ్చి మనకు ఒక భక్తి కార్యం చేయమని చెప్పి మన మీద ఒక బాధ్యత పెట్టేందుకు దాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ముందుకు వచ్చి చందా ఇచ్చాడు తీసుకోడు తప్ప మహిళలు వాళ్ళ పరిస్థితిలో మనం పెట్టా గణపతి దగ్గరికి మన బస్తీలో ఉన్న మహిళలు వస్తారు, మన అక్కజల్లు వస్తారు, మన అమ్మ వస్తుంది, మన కన్నా మన తల్లి వస్తుంది, అందరు పూజకు వస్తారు, వాళ్ళకి ఒక భక్తి అన్న ఒక వాతావరణం క్రియేట్ చేసేట భక్తి వాతావరణాన్ని ఓకే ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం తయారు చేయండి. అక్కడ అనేది నలుగురికి పాగిపోద్ది, నలుగురికి అది నలుగురితో మనం పంచుకుంటే అయితే ఆ బస్తీ మొత్తం కూడా భక్తి పారవేశంతో భక్తి పారవేశంతో నిండిపోద్ది. అంతేగాని ఇదొక ఏంటి గంగానమ్మ జాతర ఒక ఉంటుంది అక్కడ గుంటూరు సైడ్, ఆ జాతర మన సంస్కృతి ఎక్కడి నుంచి ఎక్కడపోతుంది? మన సంస్కృతి మనం బాగు చేస్తున్నామా? మనకే మనం గర్వం చేసుకుంటామా? మన సంస్కృతి నలుగు ముందు నవల పాలైన చేసుకుంటాం, మన సంస్కృతిని ప్రతి ప్రపంచ దేశాల మొత్తాన్ని మన సంస్కృతికి సల్యూట్ కొట్టి మనం సంస్కృతి తలెత్తి చూస్తుంటే మనం దిగదాచుకుంటాం దాన్ని, మనకే మనం దిగదాచుకొని మనం మన విలువలు పడిపాటి చేసుకుంటున్నాం. ఆ పద్ధతికి వదిలేయండి, స్వస్తి పలకండి. మనకున్న గౌరవాన్ని మనకున్న మర్యాద మన సంస్కృతికున్న విలువల్ని కాపాడండి, వారికి ఇంకా విలువ ఇచ్చేట్టు చేయండి. తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కానీ మన మళ్ళీ మన పెంచిన గురువులు కానీ మనకు చదువు నేర్పించిన గురువులు కానీ మన సమాజంలో ఉన్న పెద్దలు కానీ మనల్ని చూసి తల ఎత్తుకునేట్టు అందరూ కూడా ఈసారైనా సరే ఈసారి మొదలు పెడదాం ఒక ప్రారంభాన్ని ఒక మంచి సంస్కృతి మన ప్రారంభాన్ని జీవితాలకి ఆదర్శంగా జీవితాలని దేశానికి ఆదర్శంగా తయారు చేసి స్వతంత్ర సమరానికి కాదు సంస్కృతి నిలబెట్టడానికి సంస్కృత విలువ పెంచడానికి కూడా గణపతిని మేము ఆదర్శాన్ని తయారు చేస్తామని చెప్పాలి. ఈరోజు నుంచి ప్రతి కూడా ముందడిగేసి ఆ విలువల్ని పెంచాలని చెప్పి కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన అందరికీ కూడా మరియు వచ్చిన మన మున్సిపల్ చైర్మన్ గారికి మరి అర్నైజ్ చేసిన మా పోలీసు వారికి ఒక్కసారి మా తరఫున శుభాభినందనలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 ఏళ్ళతో లేపండి, 2 డేస్ అన్నవాళ్ళు 2 ఏళ్ళతో లేపండి, 1 డే అన్న వాళ్ళు 1 ఏళ్ళతో లేపండి. నీకు 5 రోజులు అండి, 5 రోజులు ఓకే డన్. 1 డే అన్న వాళ్ళు లేపండి, 2 రోజులు అనేది తీర్మానించడానికి మీ అందరి అభిమతాన్ని ఒపీనియన్ని గౌరవించి మేము ఆ 2 రోజులు యాక్సెప్ట్ చేస్తూ చేస్తాము. బట్ మన సంస్కృతిని గౌరవించి మీరు ఆ సంస్కృతి యొక్క విలువను కాపాడుతుందని చెప్పి ఒకనాడు చెప్పడం రేపు ఒక అది బక్రీద్ మరియు గణేష్ నిమజ్జనం అన్నింటి బక్రీద్ శ్రద్ధలు బక్రీద్ 13th వస్తుంది బక్రీద్. సో 13th బక్రీద్ సందర్భంలో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు అందరూ కూడా దయచేసి బక్రీద్ పాండ్యాను మరియు మన గణేష్ పాండ్యాను నిమజ్జనాన్ని ప్రశాంతంగా విజయవంతంగా హిందూ ముస్లిం అందరి సాంప్రదాయంగా కలిసిపోయి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ముందే చెప్పిన జైత్యాల జిల్లా కాబోతుంది, ఒక మంచి మెసేజ్ పంపిద్దాం మనం. జైత్యాల పట్టణం ఇలా ఉంటుంది, జైత్యాల జిల్లా వాళ్ళ మీద గర్వకారణము, ఒక మంచి మెసేజ్ పంపిద్దాం. దయచేసి మీరు అందరినీ సహకరించండి,
మేము చెప్పిన సూచన సలహాలు పాటించండి. మీరు అన్నట్టు రెండో పండుగ చేసి నిమజ్జనం చేస్తున్నారు సార్ అన్నట్టు, మీరు కూడా సంస్కృతి గౌరవించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మద్యం నిషేధించి మీరు మంచి భక్తి శ్రద్ధ జరపాలని కోరుకుంటున్నాను. సాల్ట్